హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ థర్డ్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ అయితే అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. ఇక టాప్ లెస్కి పోటీ పడుతున్న బిందు, అఖిల్ వీరిద్దరు కూడా ఓటింగ్లో దూసుకుపోతూ ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా అన్ని అనఫిషియల్ పోల్స్ నుంచి యావరేజ్ తీస్తే పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. టాప్ వన్ ప్లేస్ చూసుకుంటే బిందు 26.6% ఉంటే అఖిల్ 26.4% ఉన్నాడు. నిన్న అఖిల్ సెకండ్ ప్లేస్లో ఉండడంతో అఖిల్ ఫ్యాన్స్ బాగా దూకుడు పెంచారు. సో ఇలాగే కానీ కొనసాగితే ఈ రోజైతే ఖచ్చితంగా టాప్ వన్ ప్లేస్లో అఖిల్ ఉంటాడు. ఇక టాప్ త్రీలో అయితే 10.5% శివ ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో అరియానా 7.5% ఉంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో అయితే మిత్రా శర్మ 6% కొనసాగుతూ ఉంది. ఇలాగే కానీ ఓటింగ్ జరిగితే హర్యానాను కూడా క్రాస్ చేసేలాగా కనిపిస్తూ ఉంది. ఇక తేజు అయితే 6th ప్లేస్లో 5% ఓటింగ్తో ఉంది. నెక్స్ట్ 7th ప్లేస్లో నటరాజ్ మాస్టర్ 4% ఓటింగ్తో ఉన్నారు. ఇక హమీద అయితే 8th ప్లేస్లో 3.45% ఉంది. ఇక నెక్స్ట్ 9th ప్లేస్లో అజయ్ 3.03% ఉన్నాడు. ఇక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇక మహేష్ విట్ అయితే 2.69% 10th ప్లేస్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ 11th ప్లేస్లో ఆర్చే చేతు 2.43% ఉంటే శ్రవంతి లీస్ట్లో 2.40% ఉంది. ఇక కొన్ని సైడ్స్లో అయితే శ్రవంతికి ఓటింగ్ పెరుగుతూ ఉండడంతో ఆర్చే చేతును కూడా క్రాస్ చేసేలాగా కనిపిస్తూ ఉంది. ఇక ఫస్ట్ ప్లేస్లో ఉన్న అఖిల్ బిందు వీరిద్దరు అయితే ఓటింగ్లో తగ్గేదే లేదు అని అంటున్నారు. సో ఈరోజు టోటల్గా ఈవినింగ్కి ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉంటారో ఈవినింగ్ వీడియోలో చూసేద్దాం. ఇక 3-4 ప్లేసెస్లో ఉన్న శివ, హర్యానా, నిన్నటి వరకు అయితే హర్యానా కొన్ని సైడ్స్లో థర్డ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు టోటల్గా ఫోర్త్ ప్లేస్కే పరిమితమైంది. ఇక శ్రవంతి అయితే నెమ్మదిగా తన గ్రాఫ్ని పెంచుకుంటూ ఉంది. కొన్ని సైడ్స్లో తనైతే 10th ప్లేస్లో కూడా ఉంది. సో ఇలాగే కానీ కొనసాగితే ఈసారి ఖచ్చితంగా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.